ఆ ఇద్దరు అధికార వైసీపీ నేతలే ఒకరు ఎమ్మెల్యే మరొకరు మున్సిపల్ చైర్పర్సన్ ప్రతి పనిలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటూ తన పదవిని అలంకారప్రాయంగా మార్చేశారని చైర్పర్సన్ కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు ఇన్నాళ్ళు చాపకింద నీరులా సాగిపోతున్న ఈ ఆధిపత్య పోరు వర్గ విభేదాల అసంతృప్తి జ్వాలలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి उम्मडि चित्तूरु जिल्ला मदनपल्ली वैसीपी अंतर्गत वर्ग विभेदालु भग्गुमंटुन्नायि स्थानिक एम्मेल्ये नवाज बाषा वर्सेस मुन्सिपल चेयरपर्सन मनुजा अन्नट्टुगा आधिपत्य पोरु जरुगुतोंदि मुन्सिपालिटी व्यवहारालु एम्मेल्ये जोक्यंपै चाला मंदि कौन्सिलर्लु पेदवि विरुस्तुन्नारु मदनपल्ली मुन्सिपालिटीलो वैसीपी पालकवर्गं कोलुवुतीरि रेंडेळ्लपै माटे పాలకవర్గం ఏర్పాటైన ఏడాది పాటు ప్రతి కౌన్సిల్ సమావేశానికి విధిగా హాజరైన ఎమ్మెల్యే ఏడాదిగా దూరంగా ఉంటున్నారు ఎమ్మెల్యే నవాజ్ బాషా చక్రం తిప్పడంతో ఎంతమంది పోటీ పడినా చివరకు మనుజాకే చైర్పర్సన్ కుర్చీ దక్కింది దీంతో ఆమె ఎమ్మెల్యే మాట జవదటేది కాదు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే జోక్యం ఎక్కువ కావడంతో చైర్పర్సన్ సహా కొందరు కౌన్సిల్ సభ్యులు అసంతృప్తులు మొదలై వర్గ విభేదాలకు దారితీసింది రెండేళ్ల వ్యవధిలో నాలుగైదు సమావేశాల్లో ఆరేడు అంశాలు వాయిదా మినహా అన్నింటికీ సభ్యులు ఆమోదం తెలిపారు మున్సిపాలిటీ వ్యవహారాల్లో నవాజ్ బాషా జోక్యం కారణంగా పాలనా వ్యవహారాలు వార్డుల వారీగా అభివృద్ధి పనుల ఎంపికలో తమకు న్యాయం జరగటలేదని చాలా మంది కౌన్సిలర్లు భావిస్తూ వచ్చారు కానీ ఒకరిద్దరు అది కూడా రెండు మూడు కౌన్సిల్ సమావేశాల్లో అసంతృప్తి బయటపెట్టారు ఇప్పుడు మెజారిటీ కౌన్సిలర్లు సందర్భం వచ్చినప్పుడల్లా తమ ఆవేదన వేళ్లగక్కుతున్నారు పరిపాలన అభివృద్ధిలో భాగంగా తీసుకునే చర్యలపై ఆయా అంశాలను ఆ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశానికి ఎజెండా రూపంలో తెచ్చి పాలకవర్గం అనుమతి తీసుకుని అమలు చేస్తారు ఇందుకు సంబంధించిన అంశాలను కమిషనర్ ప్రియంబుల్ తయారు చేసి చైర్పర్సన్ సంతకం తర్వాత ఎజెండాలోకి తెస్తారు ఇప్పటివరకు ఎమ్మెల్యే చైర్పర్సన్ సూచించిన అంశాలతో ఎజెండా తయారై కౌన్సిల్కు వచ్చేది కొన్నిసార్లు ఎమ్మెల్యే జోక్యంతో ఎజెండా తయారైనా చైర్పర్సన్ సంతకం చేసేవారు మే నెల చివరి వారంలో యథావిధిగా సమావేశం ఉంటుందని అటు కౌన్సిలర్లు ఇటు అధికారులు ఊహించారు కానీ మొదటిసారిగా ధైర్యం చేసిన చైర్పర్సన్ మనుజ ఎమ్మెల్యే బాషా సూచనను వ్యతిరేకించడంతో సమావేశం జరగలేదు గతంలో మాదిరిగా తయారయ్యే అజెండా సంతకాలకు చైర్పర్సన్ ససేమిరా అన్నట్టు తెలుస్తోంది ఇద్దరి మధ్య తలెత్తిన మనస్పర్ధలే ఇందుకు ప్రధాన కారణమంటున్నారు పట్టణంలోని రెండు ప్రైవేటు భవనాలకు అనుమతి ఇవ్వటం దగ్గర నుంచి నిర్మాణం వరకు వీరి మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది అనుమతులకు సిఫార్సు చేస్తే ఎమ్మెల్యే నిలిపివేయించారనేది చైర్పర్సన్ ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది తన వార్డుకు సంబంధించిన వ్యవహారంలో ఆ మాత్రం అధికారం లేకుంటే అలంకారప్రాయమైన పదవి ఎందుకని సన్నిహితుల దగ్గర మనుజ ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం పనులు పంచడం నుంచి అజెండా తయారీ వరకు తనకు అవకాశం ఇవ్వకపోవటాన్ని ఆమె ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు వారు తయారు చేసిన అజెండాలో సంతకాలు చేయటానికే తన అధికారం పరిమితమా అని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది ఈ ఆధిపత్య పోరు కొన్నేళ్లుగా సాగుతున్నా ఇప్పటికీ చినికి చినికి గాలివానగా మారి సమావేశం రద్దుకు దారితీసింది సమావేశం జరపకపోవటం గురించి చైర్పర్సన్ కదిలించగా కమిషనర్ ని అడగమంటే కమిషనర్ చైర్పర్సన్ ను అడగండని చెబుతున్నారు ఎమ్మెల్యే చైర్పర్సన్ విభేదాల కారణంగా కౌన్సిల్ సమావేశం జరగకపోవడంతో తమ గౌరవ వేతనానికి గండిపడిందని కొందరు కౌన్సిలర్లు నిట్టూరుస్తున్నారు